రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడి సాయం పథకం కౌలు రైతులకు అందకపోవడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి రాష్ట్రంలో అత్యధిక శాతం భూములను చిన్న సన్నకారు రైతులు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారని వారికి సాయం అందకపోవడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశాయి పెట్టుబడి సాయంతో పాటు పండించిన ప్రతి పంటకు మద్దతు ధర లభించేలా చేయాలని సూచించాయి మరోవైపు రైతు బంధు పథకంలో భాగంగా రైతులకు చెక్కులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది సేద్యాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రైతుబంధు పథకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి క్షేత్రస్థాయిలో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి పెట్టుబడి సాయం అందించాల్సింది పోయి ఇష్టానుసారం ఎంపిక ప్రక్రియ జరుగుతుందని రైతు సంఘం నేతలు కర్షకులు ఆరోపిస్తున్నారు నిజంగా సాగుకు మేలు చేయాలనుకుంటే ఎకరాకు నాలుగు వేల రూపాయల పెట్టుబడి సాయం అందించడంతో పాటు రైతు పండించే ప్రతి పంటకు కనీస మద్దతు ధర ఖచ్చితంగా అందేలా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని వారు కోరుతున్నారు లేకుంటే పథకం ఉద్దేశం నెరవేరదని స్పష్టం చేస్తున్నారు నాలుగు వేల పథకం బానే ఉంది నువ్వు నాలుగు వేలు ఇస్తున్నావు నేను నాలుగు వేలు ఇస్తున్నావు సంతోషపడుతున్నావు అనేది కాదు కాదు ఇప్పుడు ఆ నాలుగు వేలతో మాకు ఏమైతుంది నాలుగు వేలు నాకు ఉన్నది మూడు నాలుగు పన్నెండు వేలు వస్తాయి మూడు నాలుగు పన్నెండు వేలు వస్తే ఒక ఎకర పెట్టుబడి కాదు అది మరి ఇప్పుడు అదే పంటకు నీవు మద్దతు ధర ఒక ఐదు వందలు ఆరు వందలు అది మద్దతు ధర కల్పిస్తే దానికి లాభం అవుతుంది కానీ ఇప్పుడు రైతుకు అయితే దీని నుంచి ఏమి లాభం అనేది లేదు దయచేసి ప్రభుత్వాలు ఇలాంటి ప్రవేశపెట్టే పథకాలు గానీ మరి ఆలోచించి ఇంకా ముందుకు ఎందుకంటే మరి ఇప్పుడు వ్యవసాయం దండగా Neparstiti. కనిపిస్తుంది ఇలా ఎకరాకు నాలుగు వేలు ఇస్తారని మరి మంచిగా చెప్తున్నారు మంచిగా ఉంది అది బాగానే ఉంది కానీ మాకు మటకం పండించినప్పుడు ధరలు కల్పించితేనే మరి ప్రభుత్వం మంచిగా ఉంటుందని నేను కోరుతున్నాను చాలా వరకు మేము కౌలు భూములు చేస్తే మరి ఆ కౌలు భూముల కూడా మాకు ఏమి వెళ్తలేదు పండించిన పంటకు కూడా మరి ధర గిట్టుబాటు లేక మరి మేము చాలా నష్టపోతున్నాము ఆ నష్టం కూడా పోకుండా మరి అప్పుడు ధర గిట్టుబాటు చేసేటట్టు మేము పైన పోసి మరి ధర్నాలు చేసి ఇవి చేసి అవి చేసి మేము చాలా తిప్పల పడుతున్నాము గతేడాది పత్తి మిర్చి లాంటి వాణిజ్య పంటలు చీడపీడల ధాటికి తట్టుకోలేక రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి ఆరుతడి పంటలు తడిలేక ఎండిపోయాయి సాంప్రదాయ ఆహార పంటలు నిరాశపరిచాయి ఈ నేపథ్యంలో నిరంతరం కష్టించి పండించిన రైతులు పంటలకు కనీస మద్దతు ధరలు దక్కక రైతులు తీవ్రంగా నష్టపోయారు పండించిన పంటను అమ్ముకోలేక మార్కెట్లో పారబోసిన ఘటనలు చాలా ఉన్నాయి ధరలు పతనమైన సందర్భాల్లో ప్రభుత్వం కొంత ధరను బోనస్ గా ప్రకటించి పంటను ఖరీదు చేస్తే కొంతవరకు సమస్యలు తగ్గుతాయని పెట్టుబడి సాయంతో పాటు కనీస మద్దతు ధర సైతం లభించేలా చూడాలన్నారు ఇప్పుడు ఇచ్చే ప్రభుత్వ ప్రోత్సాహ ప్రోత్సాహకం ఎకరకు నాలుగు వేలు చొప్పున ఇస్తామంటున్నారు కానీ అది కూడా భూసాములకే ఇస్తున్నారు మా లాంటి కౌలు రైతులకు అసలు ఇవ్వడం లేదు రైతులకు గిట్టుబాటు ధర ఉంటేనే మేము రాబడి వచ్చినట్లు అనిపిస్తుంది కాబట్టి ధరలు లేక మేము మార్కెట్ తీసుకుపోయి కూడా మేము అక్కడ పారేసి వచ్చుకో రేట్ లేక పారేసి వచ్చుకోవడం జరుగుతుంది సార్ ఇట్లాంటివి కాకుండా మాకు ఏదో కొద్దిగా కనీస మద్దతు ధర కల్పించి మా రైతులను ఆదుకోవాలంటే ప్రభుత్వాన్ని మరీ మరీ కోర్చున్నాము ఎక్కువ మటుకు ఒకటి రెండు ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు మిగతా వందలు యాభై నుంచి వంద ఎకరాలు నోలు ఎవరు వ్యవసాయం చేసలేరు ఆ ఒకటి రెండు ఎకరాలు నోళ్ళు ఆ యాభై ఎకరాలు నోళ్ళ దగ్గర నాలుగు ఎకరాలు కవులు ఆ కష్టపడి పంట పండిస్తున్నారు అయితే ఆ పంటకు ప్రభుత్వం ఇచ్చే నాలుగు వేలు బాగుంది కానీ ఆ రెండు ఎకరాలకే ఈ కష్టపడ్డ రైతుకు ఎనిమిది వేలు మీకు వస్తున్నాయి మిగతా ఐదు ఎకరాలు వేరే రైతు దగ్గర భూసాముల దగ్గర తీసుకున్న వాడికి వాళ్ళకే పోతున్నాయి కాబట్టి మేము పండించిన పంటకు కూడా మద్దతు ఉంటే బెస్ట్ బాగుంటుంది మంచిగా నిజంగా ప్రభుత్వం రైతుకు ఫస్ట్ పంట వచ్చే ఆ పైసలు అందే విధంగా చూసుకోవాలి రాష్ట్రంలో కొందరు భూస్వాములకు వందలాది ఎకరాల భూమి ఉందని దాన్ని చిన్న సన్నకారు రైతులకు కౌలుకిచ్చి సాగు చేస్తున్నారని ప్రస్తుత నిబంధనల వల్ల భూస్వాములకే లబ్ధి చేకూరుతుందని రైతు సంఘ నేతలు ఆందోళన చెందుతున్నారు ఇలా కాకుండా వాస్తవంగా భూములను సాగు చేస్తున్న చిన్న సన్నకారు కౌలు రైతులు పోడు భూములను సాగు చేస్తున్న గిరిజన రైతులు ఒంటరి మహిళా రైతులకు ఈ సదుపాయం వర్తింపచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు రాష్ట్ర కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారంగా పద్దెనిమిది శాతం ఈరోజు నిధులు కేటాయించాలి ఈ బడ్జెట్ లో చూస్తే పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పంటలకు ఎకరా ఒక్కటికి నాలుగు వేలు వేస్తామని భారీ బడ్జెట్ గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది నిజంగా ప్రక్షాళన అంటే ఆ గ్రామంలో ఇంటి దగ్గర పోవాలి వాళ్ళ దగ్గర రైతులతో మాట్లాడాలి వాళ్ళ వారసులు ఎవరో తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే రికార్డులు మార్చాలి కానీ అక్కడక్కడ గ్రామ పెట్టకుండా ఒక ఈ ప్రత్యేకించి పాత మామూలు జిల్లా తీసుకున్నప్పుడు దాదాపు లక్ష మందికి పైగా కౌలు రైతులు ఉన్న పరిస్థితి ఈ కౌలు రైతులకు మరి గతంలో కొంతమంది కార్డులు గుర్తింపు కార్డులు కూడా ఇచ్చి ఉన్న పరిస్థితి ఉంది కానీ పూర్తి స్థాయిలో ఈ కార్డులు ఇచ్చే విషయంలో కానీ ఏదైతే రుణాలు అందించే విషయంలో గాని ఏమాత్రం కృషి జరగలేదు గతంలో కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి డైరెక్ట్ గా అసలు ఎవరైతే భూమి మీద శ్రమ చేస్తారో ఎవరైతే పెట్టుబడి పెట్టి కౌలు ఇచ్చి పంటలు పండిస్తా ఉన్నారో అట్లాంటి వాళ్ళకి ఏమాత్రం ప్రయోజనకరంగా లేదు ఇది ఓ రకంగా పెద్ద పెద్ద భూస్వాములకు ఉపయోగపడే పథకంగా మారే ప్రమాదం ఉంది మరి నిజంగా సాగుదారులు అయినటువంటి చిన్న సన్నకారు రైతులు కౌలు రైతులు మరి అట్లాగే పోడు భూములు ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్నటువంటి ప్రయోజనకరంగా లేదు మరోవైపు బంధు చెక్కులు దాదాపుగా అన్ని మండలాలకు చేరాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో డెబ్బై రెండు మండలాల్లో రెండు లక్షల యాభై తొమ్మిది వేల ఇరవై ఒక్క మంది రైతులకు గాను రెండు వందల డెబ్బై రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలను అందించనున్నారు ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్ పార్థసారథి పేరిట కలెక్టర్లకు ఉత్తర్వులు అందాయి గ్రామాల్లో నేరుగా రైతులకే చెక్కులను పంపిణీ చేస్తారని అధికారులు తెలిపారు ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఎకరానికి నాలుగు వేల రూపాయలు పెట్టుబడి కార్యక్రమం ఊపందుకుంది నాగర్కూడ జిల్లాకు సంబంధించిన ఇరవై మండలాల నుంచి నూట పద్దెనిమిది గ్రామాలు మొదటి విడతగా ఎంపిక చేయబడి డెబ్బై తొమ్మిది వేల తీసుకోవడం జరిగింది ప్రభుత్వం నుంచి మన జిల్లాకు నాలుగు గ్రామ నాలుగు బ్యాంకుల్ని అలాట్ చేయడం జరిగింది ఆంధ్ర బ్యాంకు ఓవర్సీస్ బ్యాంకు ఏపీజీబీబీ ఎస్బీఐ ఈ నాలుగు బ్యాంకుల నుంచి ఇరవై మండలాల్లో ఉన్న రైతులకు చెక్కులు మండల వ్యవసాయ అధికారులు పూర్తిగా తనిఖీ చేసి లిస్టు ప్రకారం తప్పులు ఏమైనా చూసుకున్న తర్వాత భద్రంగా వాటిని మండల వ్యవసాయ అధికారులు తమ తీసుకెళ్లి సంబంధిత పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు ఇంకా రెండో విడత మూడో విడత కూడా చెక్కులు తయారవుతున్నవి ఆ తయారైన చెక్కులను పూర్తిగా భద్రతతో పోలీస్ స్టేషన్లలో భద్రపరచడం జరిగింది పెట్టుబడి సాయం కింద చెక్కులు అందుకోవాలంటే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకంతో పాటు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన పెట్టారు కొత్త పాస్ పుస్తకం రాని రైతులకు రెవెన్యూ రికార్డుల ప్రకారం మొదటి పేజీని ప్రింట్ తీసి అందజేస్తారు ఎకరాకు నాలుగు వేల చొప్పున ఒక చెక్కుపై గరిష్టంగా రూపాయల వరకు అందజేస్తారు చెక్కుపై రైతుబంధు పథకం అని ఉంటుంది పట్టాదారు పేరు గ్రామం మండలం జిల్లా వివరాలు ఉంటాయని అధికారులు తెలిపారు చెక్కులకు సంబంధించి సాంకేతిక పరమైన అభ్యంతరాలుంటే నెల రోజుల్లోగా వాటిని పరిష్కరించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు ఇప్పుడు సంక్షిప్త సమాచారం ఈ ఖరీఫ్ కు గాను పచ్చిరొట్ట సోయాబీన్ రాయితీ విత్తనాల ధరలు పెంచుతూ వ్యవసాయ శాఖ జీవో జారీ చేయడంపై రైతు సంఘాల నేతలు వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు ప్రధానంగా జీలుగ ధర క్వింటా నాలుగు వంద రూపాయల నుంచి ఏడు వంద రూపాయలకు పెరగ్గా విత్తనంపై రాయితీని ప్రభుత్వం రెండు వేల యాభై నుంచి నాలుగు ఆరు వందల పదిహేను రూపాయలకు పెంచింది అయినప్పటికీ క్వింటాల్ జీలుగ విత్తనాలకు చెల్లించాల్సిన ధర రెండు వేల యాభై నుంచి రెండు నాలుగు వందల ఐదు రూపాయలకు పెరగడంతో రైతుపై ఇరవై ఒక్క అదనపు భావించారు అయితే సోయా జనుము పెసర ధర పెరిగినా ప్రభుత్వం రాయితీ ధర కూడా పెంచడంతో రైతుకు ఇబ్బంది లేకుండా పోయింది అయితే సేంద్రియ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న దృష్ట్యా విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని రైతు సంఘాలు నిపుణులు సూచిస్తున్నారు పచ్చిరొట్టె పైర్ల ద్వారా అదేవిధంగా బయో ఫర్టిలైజర్స్ ద్వారా మనకు నేలలో ఉన్నటువంటి సేంద్రియ కర్బనంతో పాటు నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు అంటే సాయిల్ మైక్రో ఫ్లోర్ అంటాం అది గణనీయంగా పెరిగి దిగుబడులు పెరగడానికి అవకాశం ఉంటుంది దీంతో పాటు పంటను ఆశించి నష్టపరిచేటువంటి చీడపీడల ఉధృతి కూడా తగ్గుతుంది తద్వారా రైతులు పిచికారీ చేయాల్సినటువంటి పురుగు మందుల వినియోగం కూడా తగ్గుతుంది అంతిమంగా సాగు ఖర్చులు కూడా తగ్గి రైతులకు పరోక్షంగా లాభం చేకూర్చేటువంటి పచ్చిరొట్టె పైర్ల యొక్క విత్తనాలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది రైతాంగానికి కొంచెం ఆందోళన కలిగించే విషయం రెండోదిగా సోయా చిక్కుడుకు సంబంధించి ముఖ్యంగా మనకు తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో ఉత్తర తెలంగాణ తెలంగాణలో రైతులు గణనీయంగా సాగు చేసేటువంటి పంట సోయా చిక్కుడు మనకు మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాల నుంచి మనం విత్తనాలను తీసుకొని చివరిగా టెండర్లు ఖరారు చేయడం అన్నటువంటి దాంతో ఇది ధరలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మనకు సోయా చిక్కుడుకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి మనకు విత్తన ఉన్నాయి విత్తన క్షేత్రాల్లోనే సోయా చిక్కుడు విత్తనోత్పత్తి చేసి ఆ మేరకు ధృవీకరించినట్టయితే రైతులకు మేలు జరుగుతుంది ప్రస్తుతము ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గ్రీన్ మెన్యూస్ విత్తనాల ధరలను పెంపు రీసెంట్ గా ఖరీఫ్ లో అకాల వర్షాల వల్ల ఇబ్బందుల్లో ఉన్న సమయంలో నెక్స్ట్ ఖరీఫ్ కి ప్రిపేర్ అవుతున్న సమయంలో ఈ ఈ నిర్ణయం తీసుకోవడం వారు వారి మీద అదనపు భారం పడుతుంది ఎలాగైతే కేంద్ర ప్రభుత్వం డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ బై ట్వంటీ ట్వంటీ చేయాలనుకుంటున్న లో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల రైతుల మీద అదనపు భారం పడడం ఇంకొకటి ఇప్పుడు ఆల్రెడీ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా అంటున్నారు అటు ఇచ్చుకుంటా ఇటు మళ్ళీ పెంచడం వల్ల రైతుల్లో భయాందోళనకు గురవుతున్నారు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలోని తెదేపా నాయకులు ధర్నా నిర్వహించారు జడ్పీలో కలెక్టర్ ప్రజావాణి నిర్వహిస్తుండగా సత్తుపల్లి ఎమ్మెల్యే చంద్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో గేటు ఎదుట ఆందోళనకు దిగారు సమర్పించారు కరీంనగర్ జిల్లా కందుగులలో తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడారు ధాన్యం నిల్వలను పరిశీలించారు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు